అందరికీ నమస్కారం అండి. నా పేరు వాడపల్ల తులసి, ఊరు హైదరాబాద్. భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో తమ పోరాట పటిమను తెగువను చూపించారు. భారత స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఎందరో మహానుభావులు చేసిన ప్రాణత్యాగం వలన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా మన బతుకులకు ఉన్న బానిస సంకెళ్ల నుండి విముక్తి కలిగించి హాయిగా బతికేటట్లు చేశారు. మనకు ఎందరో స్వాతంత్ర సమర యోధులు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ భారత మహిళలు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని వారి పోరాట పటమను కూడా తెలియజేశారు. మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటిష్ వాళ్లతో పోరాడారు. భారత స్వాతంత్రంలో భాగస్వాములయ్యారు. వారిలో మనకు తెలిసినా తెలియని వీరమణులు ఎందరో ఉన్నారు. వీరిలో దుర్గాబాయి దేశముఖ్, బికాజీ రూస్తుంకామ, అనిబి సెయింట్, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, సుచేత కృపాలాని, అరుణ ఆసిఫ్ అలీ మరియు ప్రీతిలత వడ్డేదార్. ఇలా స్వాతంత్ర సమరభేరిలో సమయోచితంగా పోరాడిన మహిళా మనులు ఎందరో మరెందరో ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు కూడా. అయితే ఎంతో మంది అమరవీరుల గురించి మనకు తెలియదు. స్వాతంత్ర పోరాటంలో వారు చూపించే తెగువ అసాధారణం. బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు. వారిలో అతి పిన్న వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళ ప్రీతిలత వడ్డేదార్. ఆమె 21 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తూ స్వాతంత్ర ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించారు. ప్రీతిలతది చిట్టాగామం. ఇప్పుడు అది బంగ్లాదేశ్లో ఉంది. ఈమె 5 మే 1911 జన్మించారు. ఆమె మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినవారు. ఆమె తల్లిదండ్రులు జగబంధు వడ్డేదార్ చిట్టాగాంగ్ మున్సిపాలిటీలో క్లర్క్గా పనిచేశారు, మరియు తల్లి ప్రతిభామాయీదేవి. ఈమె గృహిణి. వీరికి 6 సంతానం. వీరిలో ఒకరు ప్రీతిలత. ప్రీతిలతను రాణి అని కూడా పిలిచేవారు. ప్రీతిలత ప్రతిభ గల విద్యార్థిని. పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు మరియు విద్యార్థులు ఈమెను ఉషాది అని పిలిచేవారు. ప్రీతిలతకు కళలు మరియు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఈడెన్ కళాశాలలో విద్యార్థిగా ఆమె వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంది. దీపాలి సంఘ బ్యానర్లో లీలా నాగ్ నేతృత్వంలో శ్రీ సంఘ సమూహంలో ఆమె చేరారు. ఈమె భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రభావంతమై భారత ఉపఖండం నుండి వచ్చిన బెంగాలీ విప్లవ జాతీయవాదిగా నిలిచారు, మరియు తత్వశాస్త్రంలో ఫిలాసఫీలో డిటింక్షన్తో పట్టభద్రాలైంది. అయినప్పటికీ కలకత్తా విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ అధికారులు ఆమె డిగ్రీని నిలిపివేశారు. ఆమె మరణ అనంతరం 2012 తన మెరిట్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ప్రీతిలత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలుగా కూడా పనిచేశారు. ఈమె విద్యార్థులలో జాతీయవాదాన్ని ప్రేరేపించడానికి రాణి లక్ష్మీబాయి కథలను ఉపయోగించేవారు. ప్రీతిలత యువకురాలు మరియు ధైర్యవంతురాలు. ఆమె చాలా ఉత్సాహంతో పనిచేస్తుంది, మరియు బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని నిర్ణయించుకుంది. ఆమె సూజోసేన్ నేతృత్వంలోని జరుగుతున్న విప్లవ బృందంలో 13 జూన్ 1932 చేరారు, మరియు సూజోసేన్ యొక్క విప్లవాత్మక బృందంతో పాటు ప్రీతిలత టెలిఫోన్ మరియు టెలిగ్రాఫ్ కార్యాలయాలపై దాడులు, ఇంకా రిజర్వే పోలీస్ లైన్లను స్వాధీనం చేసుకోవడం వంటి అనేక దాడుల్లో పాల్గొంది. జలాలాబాద్ యుద్ధంలో విప్లవకారులకు పేలుడు పదార్థాలను సరఫరా చేసే బాధ్యతను కూడా తీసుకున్నారు. 24 సెప్టెంబర్ 1932 రాత్రి 10:45 సమయంలో సూర్యసేన్ బృందంతో కలిసి కుక్కలు మరియు భారతీయులకు అనుమతి లేదు అని రాసి ఉన్న పహర్తాలి యూరోపియన్ క్లబ్బుపై 15 విప్లవకారులు దాడి చేశారు. ఈ బృందానికి నాయకురాలుగా నాయకత్వం వహించారు ప్రీతిలత. ఈ క్లబ్లో దాదాపు 40 యూరోపియన్ అధికారులున్నారు. ఈ దాడిలో విప్లవకారుల్లో ఒకరు మరణించారు. 7 మహిళలు గాయపడ్డారు. ప్రీతిలత కూడా గాయపడడం జరిగింది. అయినప్పటికీ శివంగిల బ్రిటిష్ వారిపై విరుచుకుపడింది. చివరకు బ్రిటిష్ పోలీసులకు చిక్కింది. ఆమె అరెస్టు కాకుండా ఉండడానికి తనతో పాటు తెచ్చుకున్న పొటాషియం సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు ప్రీతిలత. బంగ్లాదేశ్ రచయిత్రి సెలీనా హుస్సేన్ ప్రీతిలత ప్రతి మహిళలకు ఆదర్శమని, మహిళలకు ఒక వెలుగు అని పేర్కొన్నారు. ఆమె జ్ఞాపకార్థం బీర్కాన్యా ప్రీతిలత ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ స్థాపించబడింది. ప్రీతిలత పుట్టినరోజును ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్ మరియు భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో ట్రస్ట్ జరుపుకుంటుంది. చిట్టాగాంగ్లోని బోల్కాలి ఉపజిల్లాకు చెందిన ముకుందారాం హాట్కీ సాహిద్ అబ్దుల్ సబూర్ రోడ్ చివర ప్రీతిలత వడ్డేదార్ రోడ్ అని పేరు పెట్టారు. 2012 చారిత్రాత్మక యూరోపియన్ క్లబ్బుకు ఆనుకుని ఉన్న
పహర్తాలి రైల్వే స్కూల్ ముందు ప్రీతిలత వడ్డేదార్ యొక్క కాంస్య శిల్పం ఏర్పాటు చేయబడింది. ఇంత చక్కటి అంశంతో భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వీరమరణం చెందిన వీరులను గుర్తు చేసుకునే విధంగా ఒక మంచి అవకాశం నాకు కూడా కల్పించినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై జవాన్, జై కిసాన్.